యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే భూమన కరుణకరెడ్డి అన్నారు. తిరుపతి పట్టణంలోని ఎస్డిహెచ్ఆర్ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమ స్థాపించినా అందులో స్థానిక యువతి యువకులకు అవకాశాలు దక్కేలా చట్టం చేశామని చెప్పారు. స్థానికులకు 75% ఉద్యోగాలు తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకొచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. యువత సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తిరుపతిలో జాబ్ మేళా నిర్వహించడం శుభమని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు భూమన. విప్లవాత్మకమైన నిర్ణయాలలో మన రాష్ట్రంలో పెట్టేటువంటి ఇతరుల పరిశ్రమలు ఏవైనప్పటికీ ఆ పరిశ్రమలలో ఎక్కడైతే పెడతారో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతీ యువకులు నైపుణ్యం కలిగినటువంటి వాళ్లకు 75% ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలని మొట్టమొదటి శాసనసభ సమావేశాలలోనే చట్టాన్ని తీసుకొని వచ్చినారు. మా రాష్ట్రం పరాయి రాష్ట్రము, మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇందులో పనిచేసే వాళ్ళందరినీ కూడా మా రాష్ట్రం నుంచే తీసుకొని వస్తాము అని అంటే కుదరదు. ఇక్కడ మీరు పరిశ్రమ పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేయటమే కాకుండా ఆ పరిశ్రమలో పనిచేయటానికి కావలసిన సాంకేతిక నైపుణ్యం లేనటువంటి యువతి యువకులు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ 2 స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ ని స్థాపిస్తాను అని ఆయన ప్రకటించి స్థాపించడం జరుగుతున్నది. అంతే కూడా కాకుండా మన జిల్లాలో ఏర్పేడ్ మండలంలో ఉన్నటువంటి కోబాక గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా స్థాపించబోతున్నారు.